సార్ చెప్తే 100 సార్లు చెప్పినట్టు అలాంటి ఓ నలుగురు భాషలు ఒకేసారి ఒకే దగ్గర మనందరిని కలిసి నవ్విస్తే ఏ రకంగా ఉంటుందో మన సూడిగాలి సుది టీం రెడీగా ఉంది సో ఇంకెందుకు ఆలస్యం అయితే చేసేయండి మరి స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందేవాన గొడుగులు రావాలమ్మా రావాలే గొడుగులు రెడీ రెయిన్ కోట్ సౌకదో 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 అలాగే నానగ్రహం కూడా గేట్ దగ్గరికి వెళ్తే అసలు సూపర్ బిజినెస్ వెళ్ళట వెళ్ళట లెట్స్ గో లెట్స్ గో ఆ రెడీ 20 20 20 20 ఫర్ 20 ఫర్ 20 ఏంట్రా నువ్వేం అరవట్లేదేంటి ఈ పిల్లగాని దగ్గరికి వస్తారు కదా అప్పుడు ఎవరు కొనుక్కుంటారులేనా వెయిట్ చేస్తున్నా అలాగా గొడుగులు రావాలమ్మా రావాలే గొడుగులు ఏదైనా మంచి గొడుగు చూపించు సార్ మన దగ్గర వాటర్ ప్రూఫ్ గొడుగు ఉంది సార్ అదేంటి గొడుగు కన్నాలు ఉన్నాయి మరి వాటర్ అంత కిందకు వచ్చేది కదా సార్ వాటర్ ప్రూఫ్ కదా ఇది ఈ గొడుగు ఏం వద్దులే రెయిన్ కోట్ కొనుక్కుంటా మంచి డిసిషన్ తీసుకున్నారు రెయిన్ కోట్ ఏదైనా మంచి రెయిన్ కోట్ చూపించు సార్ ఇది చూడండి అదిరిపోద్ది ఏంటి దాని స్పెషాలిటీ ఏంటి వేసుకోవడమే వేసుకోవడమే స్పెషల్ రెయిన్ కోట్ సార్ ఇది అవునా ఏంటో ఆ స్పెషాలిటీ ఇది వేసుకుంటే యాక్టింగ్ వస్తా సార్ మరి వేసుకొని తిరగొచ్చు కదా నువ్వు ఏ ట్రైనింగ్ నాకు ఏమన్నంటే ఇది అంటుంది అరే నాకు ఆ ఏంట్రా ఇది ఏంట్రా ఇది ఇది ఒకటి అంటాడు అంతకు మించి ఏమీ రాదు ఎవరన్నా వచ్చి కస్టమర్ నీ కొనుక్కుంటే అప్పుడు నేను కొనుక్కుంటా ఇలా పక్కన నుంచి అని చెప్పండి ఆ రావాలమ్మా సార్ వర్షాలు వచ్చేలా ఉన్నాయి సార్ గుడి తీసుకోండి సార్ ఎందమ్మా సార్ మందర మంచి స్పెషల్ గుడి ఉంది సార్ బోటు గుడి ఉంది సార్ బోటు బోటు గుడి ఏంటి ఇలా వచ్చిందనుకోండి సార్ ఇలా వర్షం తీసుకెళ్ళిపోవడమే వరద వచ్చిందనుకోండి ఇలా తిప్పి కూర్చొని వెళ్ళిపోవడమే మరి పైన ఇంకో గొడుగు వేసుకెళ్ళిపోవడమే వారి దగ్గర గొడుగు లేదు సార్ రెయిన్ కోట్లు కొనండి సార్ అదిరిపోతుంది ఈ రెయిన్ కోట్ చూడండి ఇది ఎక్కడ కొట్టేశారు ఎక్కడ కొట్టేశారు చిరంజీవి గారు సాంగ్ చూసారా ఏదండది వానవల్లప్ప వల్లప్ప వల్లప్ప గించే సామిరంగా దాంట్లో రెయిన్ కోట్ వేసుకోరు కదా దాంట్లో వర్షమే పడదు ఉత్తిని అలా చెప్పి అమ్మేస్తా ఉంటాం అవన్నీ సార్ సార్ మన దగ్గర విటమిన్ డి గొడుగు ఉంది సార్ విటమిన్ డి గొడుగు ఏంటిది స్పెషాలిటీ ఇగోండి సార్ వేసుకెళ్ళిపోవడం డైరెక్ట్ ఎండ వచ్చేసి పై ఎండ పడిపోతుంది కదా మీద ఎండ పడితేనే కదా డి విటమిన్ వస్తుంది వాడతారండి అంటారా పోన్లే బాబా వద్దురండి మీ దగ్గర ఉంచుకోండి దగ్గర చలిమెట్ కోటు ఎంత 1000 రూపాయలు సార్ 1000 రూపాయలు సార్ 750 కోటు 150 రూపాయలు చెక్కలు 100 రూపాయలు పెట్టరు 1 రూపాయి అగ్గి పెట్టి ఎలిగించుకొని దాని కోటు వేసుకొని కూర్చోవడమే సార్ మన దగ్గర పిడుగు కోట్ ఉంది సార్ పిడుగు కోట్ ఉందా పిడుగు కోట్ మామూలుగా ఉండదు ఈ కోట్ వేసుకొని బయటికి వెళ్ళి పిడుగు పడితే ఏమవుతుంది సార్ మనిషి పోతారు కదండి బాబు మనిషి పోతారు సార్ కోటికి ఏమవుతుంది అంటున్నా మీరు వేసుకొని వెళ్ళండి సార్ సొత్తాను సార్ ఈ గొడుగుకి అయితే మనకి వైపర్స్ ఉంటాయి సార్ వైపర్స్ నీళ్ళు పెడితే వాళ్ళ సిమ్ 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 మన అద్దా కూడా కాదు వర్షం పడితే ఆటోమేటిక్ పడిపోతాయి కదా కింద ఇది వైపర్స్ ఉండడం వల్ల కొంచెం ఫాస్ట్ వస్తాయి సార్ కిందకి నీ అలా కనిపిస్తున్నాయా ఊరుకోండి సార్ మీకు గడపచినే కదా నా దగ్గర ఇది ఉందో సార్ ఏంటది ఈ కోట్లోని ఇద్దరు ఉండొచ్చు సార్ మన కోట్ వేసుకొని లోపల ఇంకోటి దాచేసుకొని తీసుకెళ్లిపోవచ్చు దొరికిస్తాం కదా దొరికేసిన తర్వాత కోట్లు అమ్ముకుంటున్నా బాబు ఇదేంటిది ఇది మ్యాజిక్ అంబ్రెల్లా సార్ మరి అంబ్రెల్లేదా మ్యాజిక్ సార్ కనిపించదు పై మ్యాజిక్ సార్ కనిపించదు పై ఇవన్నీ సార్ నా దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ గొడుగు ఉంది సార్ ఆ గొడుగు వేసుకుని అనుకోండి సార్ మన పోలీసులు దొరకం అలాగా అరో తాగడం మానేయడమే అరో తాగడం మానేయడమే సార్ అసలు మీరు కొండానికి వచ్చిన మొహమేనా మీరు ఊర్లో ఏం చేస్తారు చెప్పండి ప్లే స్కూల్ అండి ఓ చిన్నపిల్లలకి ప్లే స్కూల్ ఆడిస్తారు అది కాదు కాదు చేపల చెరువు ప్లే స్కూల్ మాది చేపల చెరువు ప్లే స్కూల్ ఏంటి చుట్టుపక్కల అందరూ చేపల చెరువులు ఉంటాయి కదా అవును వాళ్ళందరూ సెలవుల మీద బయటకు వెళ్తారు కదా ఆ చేపలను తీసుకొచ్చి మా చెరువు ప్లే స్కూల్ లో జాయిన్ చేస్తారు చేపలన్నింటిని ఎవరు సార్ పిల్లడు అనుకుంటా పిల్లడు కాదని బాబు మా చెరువు నుంచి చేప ఫోన్ చేసింది చేప మీకు ఫోన్ చేసిందా ఒడ్డుకి వెళ్ళకో కింద కదా ఆడు గేల వేస్తున్నాడా చేపతో మాట్లాడతారా మీరు మరి ఎరా చెప్పరా అవునా వచ్చిన సెలవు మొన్న ఎత్తల పొడికి వెళ్ళి ఫస్ట్ ప్రైజ్ కొట్టే అంట ఫస్ట్ ప్రైజ్ కొట్టే అంట
చేపలకి ఈతల పోటీలా? ఆ మరి స్టేట్ ఫస్ట్ ర్యాంక్. ఆ స్పోర్ట్స్ కూడా నేర్పిస్తా ఉంటాం మా అన్నే. క్లాసికల్ డాన్స్ పంపించాం, క్లాసికల్ డాన్స్ పంపించాం. ఏమేం సార్ లేచిపోయారండి? ఎవరు లేచిపోయారు సార్? రొయ్యను పేతండి, రొయ్యను పేతండి. శీలావతికి బొచ్చుకి మగపిల్లడు పుట్టాడా? మగపిల్లడు పుట్టాడు నా తెలిసింది మీకు. ఇప్పుడు తోకలకు రాణించింది అనుకుంటే అమ్మాయి అండి, మీలా వెళ్ళిపోతుంది అనుకుంటే మగదండి. పొట్టగొడుగులు ఉంటాయి కదా, దాని గొడుగులేస్తుంటాను, దాని గొడుగులేస్తుంటాను. మీరేం చేస్తుంటారు? అప్పుడప్పుడు తండ్రి ఆవకాయ తండ్రి అంటారు కదా, దానికి ఆవకాయ సప్లై చేస్తూ ఉంటాను, దానికి ఆవకాయ సప్లై చేస్తూ ఉంటాను. ఏమనుకుంటున్నాడరా? అప్పుడప్పుడు తండ్రికి ఆవకాయ సప్లై చేస్తాడా? మీరు అమ్మేటప్పుడు అలాగే చెప్పారు. మేమే ఏదో అమ్ముకోవడానికి నానా నానా జోకులు చెప్తుంటే నువ్వు వచ్చి ప్లే స్కూల్ చేపలు చెరవా. టీ విటమిన్ గొడుగు అన్నప్పుడు లేదేంటి? మ్యాజిక్ మ్యాజిక్ కమరే అన్నప్పుడు లేదా? ఏం చేస్తారా పర్వా? చేపల్ని అడిగాను చెప్ప. ఏంటనా వస్తున్నారా? వచ్చేస్తున్నా అమ్మ వద్దులే, యాక్టింగ్ మర్చిపో.